కడపకు ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ కోటిరెడ్డి సర్కిల్ కడప ఎందుకంటే ప్రభుత్వాలకు ఇటువంటి దొంగ ప్రభుత్వాలు దొంగ మాటలు చెప్పే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండై రెండు మూడు ఏళ్ళు పెద్ద పెద్ద నియంతలనే చూసినాం గీళ్ళెంత పెద్ద పెద్దోళ్ళు ఇదివరకు మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడినాం చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు వాళ్ళతోనే కొట్లాడినాం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ చిట్టి నాయుడు ఎంత మనకు నాకు అర్థం కాదు చాలా చిన్నోడు చాలా చిన్నోడు చాలా చిన్న మెదడు పాపం ఎక్కువ తెలియదు లొడలొడ ఒరుడు తప్ప ఏం తెలియదు తిట్టురాబాయ్ అంటే మైక్ ఇస్తే మాత్రం బాగా తిడతాడు కాదు ఒక్కటేరికే పని చేయరాయి అని చెప్పిన పని చేయి ఆరు గ్యారంటీ లాంటివి నూరు రోజులు లాంటివి ఆడపిల్లలకు మంగళం అదేంటిది బంగారం నువ్వేమో అది కాదు నువ్వేమో ఈయన మంత్రిని చెప్తే మంగళసూత్రం ఎత్తుకపోతాడు నువ్వు చెప్పబడుతుంది అక్కడనేమో ఆయన తులం బంగారం అని ఆయన మోసం చేసే ఏడుకోవాలి మా ఆడపిల్లలు తులం బంగారం అని చెప్పిండా లేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాడు మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని బంగారం షాపులో నమ్ముతలేరా నీకు అప్పు ఉడతలేదా లేకపోతే నీకు అసలు బంగారమే దొరుకుతలేదా ఏంది నీ బాధ ఎందుకు ఇస్తలేవు తులం బంగారం మళ్ళీ ఇప్పుడు లగ్గాల సీజన్ చాలా అయింది రేపటి నుంచో ఇల్లు నుంచో లగ్గాలు ఫుల్ జోరు మీద ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా బతుకమ్మకు సిరి ఇవ్వకపోతువి రంజాన్కు తోఫా ఇవ్వకపోతువి క్రిస్మస్కు కానుక ఇవ్వకపోతువి ఇప్పటికే 4 లక్షల పెళ్లిలు అయిపోయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ 2 లక్షల పెళ్లిలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడన్న వెంటనే తులం బంగారం ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చాలు చేయాలని మీ సప్పట్ల మధ్యన నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆడపిల్లలను మోసం చేసినాడు ఎవడు బాగుపడాడు ఆడపిల్లలకు ఇంకో మాట చెప్పిండు ముసలోళ్లకు పెద్ద మనుషులకేమో ఏమన్నాడు ఇంట్లో ముసలవ్వనో ముసలయ్యనో ఉంటే కేసీఆర్ ఒకరికే ఇస్తుండు 2000 ఇస్తుండు నాకు మీరు అవకాశం ఇస్తే ముసలోనికి ఇస్తా ముసలవ్వకి ఇస్తా కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా ఇద్దరికి కలిపి 8000 ఇస్తా ఇంట్లో కోడలు బిల్లు ఉంటే కోడలు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు ఇప్పుడు కోడలు లేదు ముసలోడు లేడు ముసలవ్వ లేదు ఎవరు లేరు అందరు తిట్టుకుంటాను ఏమన్నా అడిగినావు అనుకో ఏం చేసినావే ఆడపిల్లలకని ఫ్రీ బస్సు ఎక్కురు తిరుగురి ఆ ఫ్రీ బస్సు ఏం అందమున్నది నాకు తెలియక అడుగుతా ఏమి విచిత్ర విచిత్రమైన సీన్లు చూస్తున్నాం మళ్ళా మన కళలు కూడా అనుకోలేదు మన లేడీస్ పాపం మర్యాదగా ఉంటారు ఎక్కడైనా సరే చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటారు ఇవాళ ఇది ఫ్రీ బస్సు పుణ్యమా అని ఆడ గుద్దుకునుడు తిట్టుకునుడు ఆ కిటికీలకి వెళ్ళి దుంకుడు ఆ డ్రైవర్ మీదకి వెళ్ళి దుంకి అవతలుకోడు ఏం దృశ్యాలు చూస్తున్నాం మనం నాకు తెలియక అడుగుతా అది ఏం పాడైంది అసలు అందులో ఆనందం గసంటి పరిస్థితి తెచ్చిండు చిట్టినాయుడు అదేవిధంగా ఒక మహిళల్నే కాదు మోసం చేసింది అటు విద్యార్థులను మోసం 2 లక్షల ఉద్యోగాలని ఇటు మహిళలను మోసం అటు ముసలోళ్ళను మోసం ఇటు రైతులను మోసం ఇటు పారిశ్రామికవేత్తలను కూడా మోసం కడపకు ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ కోటిరెడ్డి సర్కిల్ కడప మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు